సూసైడ్ ఈ మధ్య యూత్లో వైరస్లో పాకుతున్న ఒక ఫ్యాషన్. ఆలోచించడం మర్చిపోయి కారణాలతో చేసుకునే ఒక కమిట్మెంట్ సూసైడ్. ఇలా ఆవేశంలో సూసైడ్ చేసుకునే వాళ్ళని ఆలోచింపజేయడమే మా ఈ చిన్ని ప్రయత్నం. ఏం చేస్తున్నావు? నన్ను ఎలాగో బతకనివ్వరు, కనీసం చచ్చే స్వేచ్ఛ కూడా లేదా? చావుకు స్వేచ్ఛ ఎక్కర్లేదురా, బ్రతకడానికి స్వేచ్ఛ కావాలి. నీకు ఇప్పుడు కావాల్సింది కారణం, నీకున్న కారణం ఏంటి చెప్పు. ఒకటిగా చాలా ఉన్నాయి, నేను వేసే ప్రతి అడుగు నన్ను చావు దగ్గరికి తీసుకెళ్తాను. ఇక చావకేం అంటే ఏంటి ఇప్పుడు? చస్తానంట అంతేగా. మంచి లొకేషన్ సెలెక్ట్ చేసుకున్నావుగా, ఇక్కడ నుంచి పెడితే 4 పీసులు గ్యారంటీగా. రే రే మొబైల్ మొబైల్ రా మొబైల్. ఎంత ఇది? 40,000. రే కొనుక్కున్నావా? నాన్న గిఫ్ట్కి ఇచ్చారు. రే గిఫ్ట్ వయస్ 2 అనుకుంటే కానీ మొబైల్. తచ్చిపోయాడు సెల్ ఎందుకురా? నీ కష్టం లేకుండా గిఫ్ట్లో నీకు వచ్చిన ఫోన్ని 4 నెలలు పడి 4 పీసులే కింద పడి ఉంటే వచ్చిన కాలర్ పట్టుకున్నావే. నువ్వు ఇక్కడ నుంచి దూకు చచ్చిపోతే 20 ఏళ్ళు మా 20 ఏళ్ళు వాళ్ళ కష్టాలని బాధల్ని అన్నింటిని పక్కన పెట్టి నువ్వే వాళ్ళ సర్వస్వంగా పెంచుకుని మీ పేరెంట్స్ వెళ్ళి ఎవడు కాలర్ పట్టుకోవాలరా? ఎవడు కాలర్ పట్టుకోవాలి? రే పర్స్ ఏది నీది? పర్సు పర్సిటీ ఎవరు? అమ్మాయిగా అమ్మాయిగా ఇలాగే పట్టుకుంటా చూస్తూ దూకిరా, ఎలా దూకుతుంది నేను చూస్తా. పద చస్తాడంట చస్తాడు. ఇంతకేంటి అన్నా? ఇంకేదన్నావండి? నువ్వు వేసే ప్రతి అడుగు నేను చావు దగ్గరికి తీసుకెళ్తుందా? నీకు నడక నేర్పించిందే మీ నాన్నరా. నువ్వు ఇలా చావు దాకా వెళ్తావని తెలిస్తే అసలు ఆ నడక నేర్పించేవాడే కాదు. ఇంకోటి ఏంటరా అన్నా? నీ చుట్టూ ఉంది నీ చావే కోరుకుంటుందా? నీకు రోజు బాక్స్ పెట్టి పంపించే మీ అమ్మ నువ్వు ఇలా చావు దాకా వెళ్తావని తెలిస్తే అసలు ఇంట్లోంచి కాదు కదా తన కడుపులోంచి కూడా బయటికి రాని వదరా, లోపలే దాచుకునేది. అలాంటి వాళ్ళ ప్రేమ ఉంది నీకు కారణాలు ఎంతరా? సముద్రంలో నీటి బొట్టు అంత. సరే చూసావా ఈ ఫోటో ఎప్పుడు దిగాను గుర్తుందా? ఫిలిం సిటీలో బయాన్ చేసే దిగా. మిస్ అయిపోతున్న ఎంజాయ్మెంట్ అంతా ఇటు తెలుసుగా. కాజాగాడు కింద క్రికెట్ ఆడుకుంటున్నాడు, వాడికి అమ్మానన్నారా? లేరుగా. నీకేంట్రా? బంగారాన్ని చూసుకుని అమ్మానన్నారు. చచ్చిపోదాం నేనా? ఈ వీడియో చూడు, వీడియో చూడు. ఆయన చూడరా కాళ్ళు చేతులు ఎంత హ్యాపీగా ఉన్నాడు చూడు. ఇంట్లో తరిమేశారు రా ఆయన్ని. నీకేంట్రా? బంగారంలో చూసుకుంటారు. చచ్చిపోతావు నేనా? అయినా చస్తే ఏముందిరా? అందరూ వచ్చి 4 నిమిషాలు జారిపడి 4 కన్నెడు బొట్లు కాల్చి 4 రోజుల్లో మర్చిపోతారు మావా. నువ్వు చావటం వల్ల ప్రపంచానికి వచ్చిన నష్టమే లేదు, ఎవడి లైఫ్ ఆడిదిరా? కారణం కారణం అన్నా చూసావా? అదే కారణం నువ్వు చచ్చాక ఇంకోటి నెత్తుక్కుంటుందిరా మావా. ఆనందమైన బాధ అయినా కొన్ని క్షణాలు మాత్రమే, అవి నువ్వు దాటగలిగితే ఆనందం జీవితాన్ని సరిపడే జ్ఞాపకాలను ఇస్తుంది, బాధ నిన్ను ఎక్కడే సమాధి చేసేది. ఆలోచించుకో.
నామా ఇప్పుడు కానీ నువ్వు చచ్చిపోతే అందరిలాగా ఆర్ఐపీని పెట్టి రేపొద్దున ఎఫ్బీలో ప్రొఫైల్ పిక్ మార్చి మర్చిపోయే టైప్ కాదురా. నేను చాలా మిస్ అవుతా. నువ్వంటే చాలా ఇష్టం. ఐ మిస్ యు ఏ లాట్. ఇలా చనిపోవాలి అనుకునే ప్రతివారు ఓ 4 నిమిషాలు ఆలోచిస్తే బ్రతకడానికి 4 కారణాలు దొరుకుతాయి. అప్పుడు ఇలా 4th ఫ్లోర్కి దూకాల్సిన అవసరం ఉండదు.